శాంతి. నమస్కారం అందరికి. మనం ఈరోజు ఆకర్ణ ధనురాసన ప్రాక్టీస్ చేద్దాం. ఎలా ఉంటుంది ఏంటి ఆకర్ణ ధనురాసన అంటే బౌపోజ్ లాంటిది. ఇక్కడ కర్ణం అంటే చెవి. అంటే బాగా మనము ఆరోని సంధిస్తున్నప్పుడు చెవి దగ్గరికి ఇలా లాక్కొని చూడే స్ట్రాంగ్ ఇంటెన్సిఫైడ్ అవునా, అలాగే ఇలా చేస్తాం. ఇది ఎలా చేయాలో ఒకసారి చూడు. రైట్, కొంచెం ఇలా బ్యాక్ స్ట్రైట్ నెక్ స్ట్రైట్ కొంచెం నార్మల్గా బ్రీత్ తీసుకోవాలి. నెమ్మదిగా రైట్ లెగ్ని ఇలా పెట్టుకోవాలి, ఫోల్డ్ చేసుకోవాలి. రైట్ ఇలా తమ్ముతూ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఒక ఫింగర్ ఇలా పట్టుకుని రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ యొక్క తమ్ముని పట్టుకోవాలి. టోస్ రైట్ ఇక్కడ రైట్ లెగ్ని ఇలా తీసుకుని నెమ్మదిగా కొంచెం ఈ యొక్క టో ఉంటుంది చూసారా, ఇలా పెట్టుకుని తర్వాత ఇలా తీసుకొని నెమ్మదిగా ఇలా రావాలి. ఆకర్ణ ధనురాసన రైట్ నెమ్మది మళ్ళీ ఇటు పక్క చూసారు కదా ఆకర్ణ ధనురాసన. దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్యాక్ దగ్గర చాలా ఫ్రీ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, స్ట్రెచ్చింగ్ కాళ్ళకి బాగా స్ట్రెచ్ అవుతుంది. ఫార్వర్డ్ బెండ్ అవడం వల్ల కొంచెం బెండ్ అయ్యి స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల నరాలలో యొక్క ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఎలాస్టిసిటీ పెరుగుతుంది. మెయిన్గా ఇప్పుడు ధనురాసన మనము ఆరో చూస్తుంటాం కదా, ఆరో సంధించాలి అంటే, బాణం సంధించాలి అంటే బాగా నారిని లాగాలి, బాగా లాగాలి కదా. సో ఆ వెంటి నారిని లాగా లాగాలంటే అది బాగా ఎలాస్టిసిటీ ఉండాలి, దానికి సాగాలి బాగా. ఇక్కడ మన బాడీని బాగా సాగించగలిగే కెపాసిటీ ఈ ఆసనంతో వస్తుంది. బాగా బాడీ షుడ్ బి లైక్ ఎ రబ్బర్. ఆ రబ్బర్ లాగా లేకపోయితే రాయిలాగా ఉందంటే మనం మెల్లమెల్లగా అన్ని అంగాలు ఒక్కోటి దెబ్బతినేసి లాస్ట్కి అంగాలను కొనుక్కోవడానికి మన అంటే ఐ మీన్ ఆర్గన్స్ కొనుక్కోవడానికే మన డబ్బంతా వెచ్చిచ్చేస్తాం. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్రెడీ ఈస్ గోయింగ్ అన్ ఇంకెప్పుడు నిద్ర మేలుకుంటారు నాకు తెలీదు, అట్ ఇస్ అప్ టు యూ. సో ఆకర్ణ ధనురాసన గాలి తీసుకుంటూ నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి. ఇక్కడ స్లోలీ డౌన్ నెమ్మదిగా లెఫ్ట్ లే ఇన్హేల్ తీసుకుంటూ రావాలి. ఈ టో తీసుకొచ్చి ఇక్కడ చెవి టచ్ చేయాలండి. బ్రీత్ తీసుకుంటూ ఉండాలి. కాలంలో ఎట్లయిపోయిందంటే ఈ ఆసనం వేయడం సంగతి పక్క పెట్టండి, ఇలా అందుకోవడమే చాలా కష్టం. మనం కొంచెం గ్యాప్ ఇచ్చినామంటే బాడీ ఆటోమేటిక్గా ఇది దీనికి 24 అవర్స్ ఎప్పుడు ప్రాక్టీస్లో ఉండే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడైనా అది ఇక్కడున్నా హిమాలయాలో ఎక్కడున్నా అసలు మనం కొంచెం గ్యాప్ ఇచ్చినాము వేరే పనుల్లో పడి అని అనుకున్నాం అనుకోండి, బాడీ న్యాచురల్గా అది రాయి అవుతాడు ఉండడం అనేది దాని నేచర్. సో మనం కాపాడుకుంటూ ఉండాలి అంత బాడీ ఫ్లెక్సిబిలిటీ. నేను నా వరకు ఎప్పుడైనా ఫ్లెక్సిబిలిటీ కోల్పోతుంది అని అనిపించంగానే మళ్ళీ ఇమ్మీడియట్గా యాక్షన్ ఇంటెన్సిఫైడ్గా తీసుకుంటా. బీయింగ్ ఇన్ జనరల్ లైఫ్ అన్ని లైఫ్లో అన్ని చేస్తూనే బాడీ ఫ్లెక్సిబిలిటీని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. అదే ఒక ఇప్పటివరకు కాపాడుతూ వస్తుంది, అదే నేను మీకు సలహా ఇస్తున్నాను అంత సింపుల్. ఓకే, కొంచెం బిజీగా ఉంటాం వర్క్స్లో అవన్నీ, బట్ స్టిల్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు చెక్ చేసుకోవాలి. మనం ఆసనాల్లో చిన్న చిన్న ఆసనాలు రాగలుగుతున్నాయా లేదా, రాలేదు పవన్ముక్త ఆసన మళ్ళీ ఉత్తానపాదాసన చేయలేకపోతున్నాం కనీసం అంటే కొంచెం కేర్ తీసుకోవాలి మనం మీద మనకి, లేదంటే ఆర్గాన్స్కి
ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అవే మెయిన్ ఇంపార్టెంట్. ఇంటర్నల్ ఆర్గాన్స్ మన బాడీలో ఉన్న సిస్టమ్స్ అన్ని కాపాడుతూ ఉంటాయి కదా. మన ఆరోగ్యం అంటే కేవలం మనం బాడీ చూడడానికి బయటకు ఒక బాడీ, లోపల ఏముంటాయి 12 సిస్టమ్స్ ఉంటాయి. సో వాటి ఒక్కొక్కటి బాగా పనిచేయాలి. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు, బాడీయా నేను, నేనంటే బాడీయా? సో ఇది మీరు క్వశ్చన్ వేసుకోవాలి. బాడీలో ఉన్న సిస్టమ్స్ ఏంటి అసలు, ఎప్పుడైతే ఇవన్నీ మీరు క్వశ్చన్ వేసుకోవడం ద్వారా కొంచెం ముందుకెళ్తారు, జనరల్గా ఉన్న నాలెడ్జ్ నుంచి కొంచెం ముందుకెళ్తారు, రైట్? దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ యోగా అండ్ వై ఈజ్ యోగా, వై ఈజ్ ద లైఫ్ అండ్ వై యు ఆర్ కమింగ్ అండ్ వీఆర్ వై యు ఆర్ గోయింగ్ అండ్ వై యు ఆర్ లీవింగ్ దిస్ బాడీ అండ్ హౌ యు ఆర్ టేకింగ్ ద బర్త్, రైట్? దిస్ ఈజ్ వాట్ ఆకర్ణ ధనురాసన ఫస్ట్ టుడేస్ సబ్జెక్ట్. మళ్ళీ ఎప్పుడైనా ఇంకేదైనా తెలుసుకుందాం మంచి ఆసనంతో. ఓం శాంతి, నమస్కారం.